కుదరదు పిచ్చి వేదవల తిక్కస నసలాల నడుస్తున్నాడు ఎవరన్నా చూసారంటే తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో పడేస్తారు నేను ఆ పని చేయను నో ఏమిట్రీటా ప్రొఫెసర్ గారు ఏదో పని చెప్తే ఈయన చేయనంటున్నారు దీపిక ఆయన మాటను మనం కాదనకూడదు వినాయకరావు గారు ప్లీజ్ ప్లీజ్ నా మాట వినరు ఇదివరకు మామూలుగా నడిచేవాడు ఇప్పుడు ఏమైందో పాపం మోకాల రోగం వచ్చిందేమో మిస్టర్ అన్నడికి ఆటగా ఉందా సరిగా నడు ఓ పని మీద ఆయన అలా నడుస్తున్నారు కానిస్టేబుల్ గారు సారీ వెళ్ళిపోతాం త్వరగా రావండి దీపిక్ గారు పిచ్చి కుంకలై నడకేమిటి చెప్పండి ఆ ప్రొఫెసర్ గారు కాదు ఆయన తాత దిగొచ్చి చెప్పిన ఇలా నడిచేవాడిని కాను కేవలం మీరు ప్లీజ్ అన్నారని మీ మాట కాదనిలాకి వెర్రి పని చేస్తున్నాను అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ దీపిక్ గారు మీరు ఆ మాట అంటే మీకోసం ఏం చేయమన్నా చేస్తాను ఇలా నడవడమే కాదు పాకమంటే పాకుతాను టేకమంటే డేకుతాను సార్ సార్ మీరు మామూలుగా నడిచేస్తున్నారు నువ్వు తన తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో లెక్క పెట్టి చెప్పాలి నాకు వెంట్రుకలు లెక్క పెట్టాలా ఎస్ డూ యాజ్ ఐ సే లేకపోతే పనుల నుంచి తీసేస్తాను తీసేస్తే తీసేస్తాను ఏమవుతా పని ప్లీజ్ సార్ మీరు లెక్క పెట్టదు నేనే లెక్క పెడతాను గుడ్ సరే ఎస్ డూ యాజ్ ఐ సే లేకపోతే నిన్ను పనిలో నుంచి తీసేస్తాను అలాగే సార్ లెక్క పెడతాను గుడ్ సరే ఒకటి రెండు మూడు నాలుగు ఎవరో నేనురా ఎంకిపాడు విశ్వనాథాన్ని ఫోన్ చేస్తున్నాను వస్తాను కూర్చోండి ఫోన్ చేస్తున్నావా నువ్వే చేయగలుచుకుంటున్నావా పాపం మీ ఆవిడ ఉంటే నవకాయ కూరలతో షడ్రుచులతో వండి పెట్టేది మీ ఆవిడ పోయిందని తెలిసిన వెంటనే పరామర్శించడానికి రాలేదని ఏమి అనుకోకరా నారాయణ పనులుండి రాలేకపోయాను ఎవడరా ఎవడరాదే తప్పులు కొద్దరు పూసే తలవాల్సుకుంటా నువ్వెవడో ఎంత కోవేదవా మా నారాయణేడి నార్మై ప్రతి అత్తగాడిదాన కొంప మీదకి వచ్చి మా ఆవిడ పోయిందని పాడుకోదలకు వస్తారా చంపేస్తా నిన్ను నిన్ను చంపేస్తా ఈ కారు కోతలు కూసే ముట్ట అంతు తెలిచేస్తా ఏమిట్రా నువ్వు నా అంతు చూసేది నెల తప్పిన నాటు పొంది ఆకారం నువ్వును నువ్వు మాత్రం లేవుట్రా సీమంతం చేయించుకున్నా సేవ పొందేలాగా చంపేస్తాను చదవరా ఇంకా లాభలేదు నా స్నేహితుడు ఇల్లు అనుకుని వచ్చానరా నువ్వు వచ్చావా మీతో అబ్బా కొడుకున్న మాట ఇంకా ఎంతమంది ఉన్నారా మీ ముఠా రండి రా రండి అందరూ రండి ఒక్కక్కల నేను నరిగి భోగులు పెడతా ఏ రిజవు పోడి వేధవా నువ్వు నా ఎరంకాలి చిరిగిన వేలు మీద ముచ్చిన వెంట్రుకు మొక్క కూడా మేకలేవడా వెంట్రుకు మొక్క నాకెందుకు రా పెరిగి ఈ కాలు పంపేసి కొట్టలా బిర్చి పక్కన పెడతా ఇంకా లాభం చంపేసా ఇదేమిటి నీ పెండం కొండంచుకు తెచ్చేమిటి ఇక్కడి నుంచి తోసి చంపేద్దామా నీ మాట తీరు నువ్వు కొద్దిగా మార్చుకోవాలన్నా వాడేవాడ్రా పింజారి కుంక కరుచుకుని వీరభద్రుడిలో చిందు వేస్తూ వెంటబడ్డాడు సన్నాసి ఇలా రా చెప్తాను రా కూర్చో ఆయన వరకు స్కూల్ మెలిసిన అన్న మీ ఫ్రెండ్ సూర్యనారాయణ మూర్తి ఉండేది ఆయన పక్కింట్లో నేను నీ ఉత్తరం చూసి పొరపాటు పడి సత్యనారాయణ మూర్తి ఇంటికెళ్ళి
చావు తప్పి కన్నులొటపై బయటపడ్డా అనుకో. అలాగా అయితే నేను ఇక్కడికి తెచ్చావంటి నీ బొంద మా నారాయణ గారి ఇంటికి వెళ్ళేవని కదా. ఆయన బాధ బుళ్ళో లేడట నానా. అదేమిటే షిర్డి వెళ్ళాట, ఇంకో 10 రోజుల దాకా తిరిగి రాడట. ఆ చేత నువ్వు వెంటనే మనం ఊరెళ్ళిపో. అవునులే, ఆ ఉక్కు పక్షికి భక్తి మహామండు అస్తమాను తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు. అది సరే, నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చి చచ్చింది? ఇంకో 15 రోజుల్లో నేను ఖచ్చితంగా మేనేజర్ అయి తీర్తాన్నా. అది ఈ జన్మలో జరిగే పని కాదు లేరా కుంకాక్షి. ఇలాగంటున్నానా, నేను ఆ మాట నిలబెట్టుకు తీర్తాను. నేను పంద్యం గెలిచి మేనేజర్ అయ్యే రోజు అతి త్వరలో ఉందన్నా. నా అదృష్టం రెక్క విప్పుకునే రోజు అతి దగ్గరలో ఉంది. నమస్కారం ప్రొఫెసర్ గారు. షట్ అప్, డోంట్ డిస్టర్బ్ మీ, గెట్ అవుట్. ఫాదర్ బా, నిన్ను సక్సెస్. హలో సత్యం గారు, వెల్కమ్ వెల్కమ్. మీరు నన్ను అర్జెంట్ గా రమ్మన్నారని మా అమ్మాయి వచ్చి చెప్పింది. ఎస్ రీటా, మంచిగా ఇవాళ రీటా రాలేదు కదా సార్. మర్చిపోయాను. ఓకే, నువ్వు తీసుకురా ఇద్దరికి. మీకు బాబా భోలేనాథ్ గారి గురించి చెప్పాను కదూ. అవును సార్, చెప్పారు. ఆయన ఊళ్ళోకి వచ్చారని ఇందాక నాకు తెలిసింది. అలాగా? ఆయనకి నన్ను ఒక్కసారి పరిచయం చేయరు? పెడదాం, అందుకే మీకు కబుర్ చేశాను. ఆ ఘోష ఏమిటి? లోపల హైడ్రోక్లోరిక్ యాసిడ్ తయారు చేస్తాం సార్. ఓకే, జాగ్రత్త, తీసుకోండి, మజ్జిగ తాగి బయలుదేరదాం. ఇంత? ఎస్. బాబా గారు గుళ్ళో మక్కాన్ చేస్తున్నారా ప్రొఫెసర్ గారు? లేదు, బాబా గారు భక్తులకి దానగుణం నేర్పడం కోసం అడుక్కు తింటూ ఉంటారు. నిన్న ఈ రోజు ఈ గుడిమెట్ట మీద అడుక్కుంటూ ఉంటారని విన్నాను. బాబా, మీరే బాబా భోలేనాథ్ గారు, మహానుభావులు. స్వామి కనికరించండి. ఓ పావల ధర్మం చేయండి బాబు. చూసారా బాబా గారి గొప్పతనం? ఆయన సర్వసంగ భరించావు. భిక్షం అడిగేది ఆయన కోసం కాదు, భక్తులకి దానం చేసిన పుణ్యం కల్పించడం కోసం. మహాపురుషులు బాబా గారు. మీరు జాతకంలో లంకెబిందెల యోగం ఉందని ఇంతవరకు చాలా మంది సిద్ధులు తెలియజేశారు. ఆ లంకెబిందెలు ఎక్కడ దొరుకుతాయో తమరు సెలవివ్వాలి. యోగ నిద్రలోకి వెళ్ళినట్టున్నారు. తూర్పు 1220, ఉత్తరం 1634, పడమర 590, దక్షిణం 1409. జై సద్గురు. అయ్యా, ఆ లెక్కలు మీ పుణ్యం పుచ్చింది సత్యం గారు. ఆ లెక్కలు గజాల లెక్కలు. మీ సింహద్వారం నుంచి ఆ విధంగా లెక్క పెడుతూ వెళితే లంకె బిందెలు దొరుకుతాయన్నమాట. అలాగా? త్వరగా పదండి, వెంటనే కొలవడం ప్రారంభిద్దాం. నేను నా అసిస్టెంట్స్ తీసుకుని మధ్యాహ్నం మీ ఇంటికి వస్తాను, అక్కడి నుంచి కొలత ప్రారంభిద్దాం. సార్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం సార్? ఇక్కడికే, దీపికా వాళ్ళింటికి. ఆగిపోయావేమయ్యా, రా. సత్యం గారు, సత్యం గారు. ఎవరు? ఇంకా రాలేదేమిటా అని లోపల గడియారం వంకే చూస్తూ కూర్చున్నాను. మా అసిస్టెంట్స్ తో సహా వచ్చేసాను, పని ప్రారంభిద్దాం. అలాగే. ఇతనెవరు? దాక్కుని దాగుడు మూతలాడుతున్నాడు. ఇతను మా అసిస్టెంట్ వినాయకం అని. ఇలా రావాయి, సిగ్గుపడతావు ఎందుకు? అప్పితలాటకాల భీనుకు చంపేస్తా. కర్రేది నా కర్రే. అలా చిందులు తొక్కకండి. ఈ వినాయకం నాకు రైట్ హ్యాండ్ లాంటి అసిస్టెంట్. అయితే ఏం చేస్తా? మీ రైట్ హ్యాండ్ ఏం చేస్తా? ఊరుకోనన్నా, ప్రొఫెసర్ గారికి కోపం వచ్చిందంటే పని ఆగిపోతుంది. సరే అరవండి. కమాన్ మిస్టర్ వినాయకం, ఇది తీసుకుని ఆ సింహద్వారం నుంచి స్ట్రైట్ గా కొలవాలి. తూర్పుకి 1220 గజాలు. తూర్పుకి 1220 గజాలు కొలవాలా? ఎందుకు సార్? అది నీకు అనవసరం. డూ యాజ్ ఐ సే, కమాన్. 1 2 3 4 5 6 7 23 24 ఎక్కాల. ఎస్, ఎక్కో. 5 9 8 9 10 11 12 13 14 35
దొంగ దూకాలా ఎస్ ఇక్కడికి ఎంత వచ్చింది లెక్క ఇంకో 3 గజాలు మిగిలింది సార్ వెరీ గుడ్ సిస్టర్ కాల్ ద డాక్టర్ వస్తున్నారు ఏమిటి సార్ ఇలా కొల్చారు చిన్న పని ఉంది జస్ట్ 2 అవర్స్ జాబ్ yes ఎవరండి మీరు హలో డాక్టర్ ఐ యామ్ ప్రొఫెసర్ పృథ్వీ ఐ సీ yes పని ఏమిటి చెప్పండి ఏం లేదు ఐ నీడ్ ఏ స్మాల్ ఫేవర్ ఫ్రమ్ యు ఏమిటిది కాస్త మీ ఆపరేషన్ థియేటర్ తవ్వుకుంటాం మీరు పర్మిషన్ ఇవ్వాలి అలాగే సార్ దానికి అవును సార్ మీ ఆపరేషన్ థియేటర్ కాస్త తవ్వుకుంటాం మీరు పర్మిషన్ ఇవ్వాలి ప్లీజ్ మిస్టర్ ఇలా రండి అమ్మా ఎంత కాలం అయింది అబ్బే లేదు సార్ ఇప్పుడే పట్టుకుపోయింది నేను అడుగుతున్నది నీ గురించి కాదయ్యా ఆయన గురించి ఎంత కాలం అయింది ఏమిటి సార్ అదే పాపం ఆ పెద్దారి మతి చెలించి ఎంత కాలం అయింది అని అడుగుతున్నాను మతి చెలించడం ఏమిటి సార్ ఆయన శుభ్రంగా మామూలుగానే ఉన్నారు ఓ సాధువు గారు చెప్పిన గజాల లెక్క సరిగ్గా మీ ఆపరేషన్ థియేటర్ దగ్గర ఆగింది అక్కడ తవ్వితే లంక బిందెలు దొరుకుతాయని మా ప్రొఫెసర్ గారి నమ్మకం ప్లీజ్ కాస్త పర్మిషన్ ఇవ్వండి సార్ ప్లీజ్ బ్రూటస్ ప్లీజ్ జస్ట్ 2 అవర్స్ జాబ్ మళ్ళీ మేమే పూర్తి చేస్తాం ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ ప్లీజ్ ఓకే ప్లీజ్ ఓకే